హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు మనం స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో రెసిపీ చూద్దాము. ఇందులో ఏ వెజిటేబుల్ కావాలన్నా అన్నీ వేసుకోవచ్చు. పొటాటో తప్పించి, ఎందుకంటే పొటాటో ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కనుక. ఇందులో నేను అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాను. నా దగ్గర క్యాప్సికమ్ ఒక్కలరే ఉంది. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉంది పన్నీరు, క్యాబేజ్, బటానీ, మష్రూము, పండుమిర్చి, క్యాప్సికమ్, బేబీకార్న్, క్యారెట్, ఇలా డైసెస్ కింద నేను కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ అన్నది. నెక్స్ట్ వచ్చేసి జింజర్ కూడా నేను ఇలా సన్నగా పొడిగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. గార్లిక్ కూడా నేను ఇలాగా సన్నంగా కట్ చేసుకున్నాను. ఇది కరివేపాకు. ఇది కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకున్న. దీంట్లో ఉన్న ఫ్లేవర్ వస్తుంది, వేస్ట్ చేయకుండా తినేస్తాము అని చెప్పేసి ఇలాగా నేను సన్నంగా పొడుగ్గా స్ట్రిప్స్లా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దానికి కొంచెం బటర్, వెనిగర్, సోయా సాస్, సాల్ట్, కారం, ఇవి అవసరం. పెప్పర్ పౌడర్ కొంచెం, ఇవి అవసరం. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. దానికి ఫస్ట్ కడాయి ఆన్ చేసుకుని దీనికి ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. చూడండి, నేను ఆయిల్ ఇక్కడ ఎక్కువ వేయలేదు. బటర్ ఆప్షనల్, అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో నేను ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవుతుంది అన్నప్పుడు నేను ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం స్లైసెస్, వెల్లుల్లి స్లైసెస్ వేస్తున్నాను. ఈ కొంచెం అల్లం స్లైసెస్ ఉంది, కరివేపాకు ఉంచాను మధ్యలో వేయడానికి. ఇందులో నేను కొంచెం పండుమిర్చి కూడా వేస్తున్నాను. కొన్ని ఎండింగ్లో వేయడానికి వదిలేస్తున్నాను. చూడండి, ఇదంతా నేను హై ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను. మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో చూడండి, ఇలాగా కలర్ మారాలి. ఇలా కలర్ గార్లిక్ మారిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఫస్ట్ మష్రూమ్ యాజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వాటర్ బాగా రిలీజ్ చేస్తుంది కనుక మష్రూమ్ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోకూడదు. సాల్ట్ యాడ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. స్టిర్ ఫ్రైకి ఎప్పుడు కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకుంటే క్రంచీగా ఉంటుంది. మష్రూమ్ వేపినప్పుడు మాత్రమే నేను ప్లెయిన్ సిమ్లో పెట్టాను. ఇది కొంచెం ఒక్క 3 మినిట్స్ నేను వేపుతున్నాను ఇలాగా సిమ్లోని. సో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే అది రిలీజ్ అయిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను బేబీకార్న్ వేస్తున్నాను. ఇది కూడా టైం పడుతుంది కనుక. ఇందులోనే క్యారెట్ కూడా వేసేస్తున్నాను. క్యారెట్ కూడా నేను ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. క్యారెట్ బేబీకార్న్ వేసాను. ఇప్పుడు నేను ఫ్లేమ్ మీడియం పెంచాను. ఇప్పుడు కూడా నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. మీరు ఇలా స్టిర్ ఫ్రైలోని నాన్ వెజ్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నాన్ వెజ్ కూడా చేస్తాను స్టిర్ ఫ్రైలోని. ఇది చెప్పడానికి టైం పడుతుంది కానీ చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్ అవుతుంది. మ్యాక్స్ 15 మినిట్స్ కూడా టైం పడుతుంది ఇది కుక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. బటానీ కూడా వేస్తున్నాను నేను. ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్. ఇవి
ఇవి మళ్ళీ వేసి బాగా హై ఫ్లేమ్లో కలర్ కొంచెం మారేటట్టు ఫ్రై చేసుకోవాలి. మీకు పండుమిర్చి దొరకకపోతే దాని ప్లేస్లో మీరు గ్రీన్ చిల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే మీరు పూలమక్కిని కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఇలాగ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో బటర్ యాడ్ చేస్తున్నాను. అది కూడా చాలా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ ఆప్షనల్, ఇది నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇది లేని వాళ్ళు కొంచెం, చాలా కొంచెం, హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో ఐటమ్స్ చెప్పినప్పుడు పూల మొక్కని చెప్పలేదు కదా, అది కూడా ఆప్షనల్. అది ఇప్పుడు నేను ఇందులో వేసుకుందాం అనుకుంటున్నాను కనుక నేను వేసుకున్నాను. నేను ఇంతవరకు కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. పూలమక్కిని డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఉంటుంది పూలమక్కిని. ఇది హెల్త్కి చాలా మంచిది, బీపీని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇప్పుడు చాలా హెల్తీ స్నాక్గా తీసుకుంటున్నారు. దీన్ని ఫ్రై చేయక్కర్లేదు, ఇలా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. 1 బౌల్ పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ పెప్పర్ ఏ వేసుకోవాలన్నా ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. సింగ్లో పెట్టాను నేను. ఇప్పుడు సింగ్లో పెట్టి సాల్ట్, దీనికి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే వెజిటేబుల్స్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక. చూడండి, నేను హాఫ్ స్పూనే వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ కూడా తగినంత, మీకు టేస్ట్ తగినంత. 2 పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, కారం రెండు కలవాలి అనుకున్నా వేసుకోవచ్చు, లేదా ఐదర్ ఏదో ఒకటే వేసుకోవచ్చు. నేను 2 చాలా తక్కువ తక్కువ వేస్తున్నాను. ఇదే టైంలో నేను సోయా సాస్ వేస్తున్నాను, జస్ట్ 3 to 4 డ్రాప్స్. వెనిగర్ వేస్తున్నాను. ఈ వెనిగర్ వేసే టైంలో హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందులో క్యాబేజ్ ఈ టైంలో యాడ్ చేసుకోండి, ఎందుకంటే మీ పన్నీర్ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు క్యాబేజ్ వేసుకోండి. క్యాబేజ్ వేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాబేజ్ చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, వాటర్ కూడా చాలా త్వరగా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి, ఎక్కువ సేపు అవ్వలేదు. నేను క్యాబేజ్ వేసిన వెంటనే ఒక్క 1 మినిట్ మిక్స్ చేసి వెంటనే ఇక్కడ మిగిలిన పండు మిర్చి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తాను.
లాస్ట్లో ఇందాక నువ్వు ఉంచేసాను కదా జింజర్ సన్నంగా తరిగింది, అది కొత్తిమీర వేస్తున్నాను అంతే. ఇలా సర్వ్ చేసుకొని తిందామే.